పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన అచ్చంపేటలోని షిర్డీ సాయిబాబా మండలంలో పిల్లా వెంకటేశ్వరరావు కాపునాడు వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి సత్యనారాయణకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అచ్చంపేట మండలం అంబటి గ్రామంలో జన సైనికుడు జనసేన పార్టీ వీరాభిమాని జనసేన పార్టీ విజయాన్ని గురించి పురస్కరించుకుని 500 కిలోమీటర్ల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా సన్మానం చేశామని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మట్టం వీరభద్రరావు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపి, పెదకూరుపాడు నియోజకవర్గ కాపు సంఘ అధ్యక్షుడు జక్కాసి రామ్ కుమార్, పీవీఆర్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సంకట లక్ష్మణ్ రావు, కాపు సంఘ రాష్ట్ర కార్యదర్శి కడియం అంకంరావు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు మళ్ళీ ఇక్కడ మాట్లాడారు, మీరు పక్కన ఉండండి, మీరు ఎందుకు ఎదురండి? సంతోషం. కానీ
వారు వెళ్ళి వస్తున్నారనేది విషయం తెలుసుకొని అందరూ కూడా కాకినాడ ముఖ్యంగా కాకినాడ అధ్యక్షుల శాఖ లక్ష్మణ్ రావు గారి దృష్టి పెరగడం జరిగింది. కాబట్టి వారు మన సత్యనారాయణ గారిని సన్మానించడం కోసం రాజీపేట మండలం రావడం జరిగింది. చాలా శుభపరిణామం ఇది, వారిని ఒప్పుకోవడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం రావడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఒప్పుకున్నారు, తిరుపతి కాళీనగరికి వస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సీట్లు తీసుకుని గెలవగలిగారు. ఇప్పుడే మనం ఈ ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే అందరూ అనుకుంటారు పొత్తులో ఒక ఎంపీ సీట్లు తీసుకుంటే బాగుండేది, అది అని బయట జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఏం నిర్ణయానికైనా జనసేన పార్టీ నాయకులు కానీ కాపుసంగ అధ్యక్షులు కాపులు కానీ ఎవరైనా సరే ఒక మనకు చెప్తున్నటువంటి వ్యక్తికి మంచి నిర్ణయం తీసుకున్నారనే ఆలోచన విధానంతోనే మనం వారి అడుగు దాడులను నడుస్తూ మనమందరం కూడా రానున్న రోజుల్లో కలిసినట్టుగా ఐకమత్యత ఉండి బీసీని పక్క కులాలను కలుపుకుంటూ మనం రాజ్యాంగ కార్యదర్శి తీసుకు అడుగు వెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం. అందుకనే నేను ఎన్ని బాధలు పడ్డానో ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు, ఆ ఎంఎల్ ద్వారా తెలుసు. ఒక రోజు ఏడుస్తున్నాను కదా, అందులో పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆ ఉప్పకు మంత్రి కావాలని చెప్పని శాఖ తీసుకొని ఉప్పకు మంత్రి అయ్యి పూర్వం ప్రభుత్వం పొరను నిలబెట్టి నిలబెట్టింది. దానికి నన్ను సన్మానించిన రాష్ట్ర కాపురాల అధ్యక్షుడు సంగటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు గడియం అక్కమరావు నన్ను సన్మానించి మనకు ఇంత స్నేహం తీసుకొచ్చినందుకు బాగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సమర్పిస్తున్నాను. నేను చెప్పాను జనసేన పార్టీ అధ్యక్షుడిని, నా పేరు మొత్తం ఈరోజు నాకు చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే నా కమిటీలో సభ్యులు మండల ప్రధాన కార్యదర్శి ప్రసిద్ధ సత్యనారాయణ గారు పూర్వం ప్రభుత్వం అధికారంలో కావాలని ఎలక్షన్ ముందు కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి గారిని ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఆ మొక్క తీసుకోవడం కోసం 500 కిలోమీటర్లు ఖాళీ నడుపున వెళ్ళి రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ యొక్క కార్యక్రమం కాపు నాడు సంఘం పీఆర్ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అలాగే అక్క కడియ అంకమరావు గారు వీళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది. కడియవంగమరావు రాష్ట్ర కాపునాడు కార్యదర్శి సత్యనారాయణ గారు ఇంత కష్టపడి మన జనసేన పార్టీ గెలవాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఓర్చుకొని ఎండకి వానికి ఓర్చి 500 కిలోమీటర్లు నడిచి వచ్చారు. కాబట్టి వారిని ఈరోజు మేమందరం కాపు సంఘం తరఫున జనసేన తరఫున మేము సన్మానం చేయడం జరిగింది. మేము పిల్లల్ని మా పిల్లలు కాపునాడు వెంకటేశ్వర గారు లక్ష్మణరావు గారు వచ్చారు, జన సైనికులంతా వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ సత్యనారాయణ గారిని పిలిచి వారిని సన్మానం చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ అచ్చంపేటకి ముఖ్యంగా రావడానికి గల కారణం పులిసెట్టి సత్యనారాయణ గారు దాదాపుగా జనసేన కూటమి గెలవాలని ఒక 500 కిలోమీటర్ల పాదయాత్రతో కష్ట నష్టాలు పడి కూడా వర్షానికి ఎండకి తడుచుకుంటూ అలాగే వెళ్ళి తన ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం తన ప్రయాణాన్ని సాగించి ఈ కూటమి గెలుపుకి వెంకటేశ్వర గారిని మొక్కుకొని వచ్చినందుకు ఆయన్ని సన్మానించడానికి ఈ రావడానికే ముఖ్య ఉద్దేశం. ఆయన ఇప్పుడు సన్మానించి